హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బిజినెస్ గేమ్ డీలక్స్ గురించి తెలుసుకుందాం. ఈ గేమ్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్, బ్యాంకింగ్, మార్టిగేజింగ్, రెంట్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది ఒక కొత్త రకం బిజినెస్ గేమ్. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బిజినెస్ గేమ్ అంటే ఈ ఆట యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వ్యాపారంలో పేదవాళ్ళు ధనవంతులుగా మారుతారు, ధనవంతులు పేదవాళ్ళుగా మారుతారు. ఆ విషయాలు, లాభాలు, నష్టాలు, జరిమానాలు, పెనాల్టీలు, ఇలాంటి విషయాలు స్వయంగా అనుభవించి తెలుసుకునే గేమ్ అన్నమాట. బహుమతులు వచ్చినప్పుడు ఉత్సాహంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఆస్తులు కొనుగోలు మరియు అమ్మకం కొనడం ద్వారా బిజినెస్ నేర్చుకోవడం ఈ బిజినెస్ గేమ్ లక్ష్యం. ఈ బిజినెస్ గేమ్లో ఇండియాలోని ప్రముఖ నగరాలు, కంపెనీలు, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. కమ్యూనిటీ చెస్ట్, ఛాన్స్, జైల్, రెస్ట్ హౌస్, క్లబ్, 6 అవసరమైన కంపెనీలు ఉంటాయి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటి గురించి ఇప్పుడు చూపిస్తాను. ఇది బిజినెస్ గేమ్ బోర్డు అండి. ఇది బిజినెస్ గేమ్ బోర్డు. దీంట్లో 4 రకాలైన ఆటలు ఉంటాయి. మామూలుగా అందరికి తెలిసిన ఆటలు 4 గేమ్స్ ఉంటాయి. తర్వాత బిజినెస్ గేమ్ అనేది ఉంటుంది. ఈ 4 గేమ్స్లో ఏముంటాయి? ఒకటి ధూమ్ బైక్ రేస్, డైస్ తోటి ఆడుకోవచ్చు. ఇది ఒకటి మై క్రికెట్ గేమ్, ఇది డైస్ వేసి ఆడుకోవచ్చు. ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ గేమ్, అంటే కైలాసపటం, డైస్ వేసి ఆడుకోవచ్చు. ఇది ఫినిష్ గేమ్, ఇదైనా డైస్ వేసి ఆడుకోవచ్చు. ఇక ముఖ్యమైనది ఏమిటంటే బిజినెస్ గేమ్. ఇది బిజినెస్ గేమ్. బిజినెస్ గేమ్ ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. న్యూఢిల్లీ, పూణే, తిరుపతి, కమ్యూనిటీ చెస్ట్, ఎయిర్వేస్, ఊటీ, హైదరాబాద్, గోవా, లాకప్, రైల్వేస్, ఛాన్స్, ఛానల్, చెన్నై, సిమ్లా, ఇన్కమ్ ట్యాక్స్, అమృత్సర్, బెంగళూరు, కన్స్ట్రక్షన్, రెస్ట్ హౌస్, చండీగఢ్, ముంబై, పెట్రోల్ పంప్, డార్జిలింగ్, కమ్యూనిటీ చెస్ట్, ఇండోర్, కొచ్చిన్, షిప్పింగ్, డ్యాన్స్ క్లబ్, ఇంకా జైపూర్, ట్రాన్స్పోర్ట్, అహ్మదాబాద్, ఛాన్స్, ఆగ్రా, గౌహతి, వెల్త్ ట్యాక్స్, కోల్కతా. ఇంతవరకు ఉంటాయి ఈ బోర్డులో. ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవన్నీ నగరాలు కావచ్చు, ఒక ఎస్టాబ్లిష్మెంట్లు కావచ్చు, ముఖ్యమైన పట్టణాలు కావచ్చు, ఇవన్నీ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన డీల్స్ ఇవన్నీ ఇలా ఉంటాయి. గౌహతి, జైపూర్, తిరుపతి, కోల్కతా ఇలా ఉంటాయి. ఇండోర్, ఆగ్రా, చెన్నై, అహ్మదాబాద్, ఊటీ, చండీగఢ్, కొచ్చిన్, డార్జిలింగ్, పూణే, అమృత్సర్, హైదరాబాద్, గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, సిమ్లా, ఎయిర్వేస్, షిప్పింగ్, కన్స్ట్రక్షన్, రైల్వేస్, ట్రాన్స్పోర్ట్, పెట్రోల్ పంప్, ఈ విధంగా ఇవన్నీ బిజినెస్ డీల్స్. ఇవి కాకుండా ఇంకా ఇందులో ఏముంటాయి?
రెండు డైస్ ఉంటాయి, ఆడడానికి కావాల్సినవి రెండు డైస్. తర్వాత ఇందులో క్యాష్ ఉంటాయి. ఇది 5000, ఇది 10000, ఎల్లో 10000, పింక్ 100 రూపీస్, రెడ్ 50 రూపీస్, గ్రీన్ 1000 రూపీస్. ఇలా క్యాష్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఇందులో ఆడే ఆటగాళ్ళు ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటారు. వాళ్ళు ఆడడం కొరకు ఇలాంటివి 4 పెగ్స్ ఉంటాయి, అంటే 4 పెట్టి ఆడుకునే విధంగా ఉంటాయన్నమాట. ఇటువంటివి ఒక 4 ఉంటాయి. తర్వాత ఇవి ఇటువంటి హౌజెస్, ఇవి హోటల్స్, ఇలాంటివి హోటల్స్ ఇవి కూడా ఉంటాయి. వీటిని ఎలా అమర్చుకొని ఎలా ఆడాలో ఆ విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డబ్బులు డివైడ్ చేయడం జరిగింది. బ్యాంకులోని డబ్బులు ఇవి 66600. ఇద్దరు ప్లేయర్స్ ఆడుకుందాము, ఇద్దరు ప్లేయర్స్ ఆడుకుంటారు అనుకుంటే, ఆడుకుందాము అనుకుంటే వాళ్ళవి ఒకరివి 66000, ఒకరివి 66000. ఈ బ్లూ పెగ్ అతంది 66000, రెడ్ పెగ్ అతంది 66000, 66000, 66000 ఈ రెండు. ఇతను బ్లూ పెగ్, ఇతను రెడ్ పెగ్, వీళ్ళు ఇప్పుడు ఆడుకోవాలి. వీళ్ళు ఆడుకొని కనుక ఇట్లా డైస్ ఉంటాయి, ఈ రెండు డైస్, ఈ రెండు డైస్ ఇలా వేసి ఇప్పుడు ఇవి దీంట్లో నెంబర్ ఎలా వస్తే రెండింటివి కౌంట్ చేసి మూవ్ అవుతుండాలి. ఎందుకంటే ముందర ఏం చెప్పాలంటే ఇందులో ఈ టర్నింగ్లో లాకప్ అని ఉంటుంది. లాకప్ అంటే జైలు. ఈ టర్నింగ్లో రెస్ట్ హౌస్ అని ఉంటుంది. ఈ టర్నింగ్లో డ్యాన్స్ క్లబ్ అని ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా 2 ఛాన్స్ అనే ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది ఛాన్స్, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ 2 ఛాన్సులు. తర్వాత ఇంకా కమ్యూనిటీ చెస్ట్ అనేటి ముఖ్యమైన ప్లేసులు 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి కనుక ఇట్లా డైస్ వేసి కనుక కంటిన్యూగా వెళ్ళిపోతుంటే అతడు కనుక లాకప్లోకి వస్తే ఇక అతడి ఆట అయిపోతుంది, జైలుకు వెళ్తాడు అన్నట్టు. అంటే అతడి ఆట అయిపోతుంది, ఇక అతడి తప్పించి మిగతా వాళ్ళు ఆటగాళ్ళు ఆడుకోవాల్సి వస్తుంది. ఇంకొక సందర్భంలో ఎలా జైలుకు వెళ్తాడంటే ఇలా డైస్ వేశారనుకోండి, ఇలా డైస్ వేస్తే 2 ఇలా సేమ్ డైస్ వచ్చాయనుకోండి, మళ్ళీ ఒకసారి వేయాలి, మళ్ళీ అలాగే వచ్చాయనుకోండి, మళ్ళీ 3 ఇంకొకసారి వేయాలి, ఇంకొకసారి కూడా అలాగే వచ్చాయండి, వచ్చాయనుకోండి, అప్పుడు అతడు జైలుకు వెళ్తాడు. అతడిని తప్పించి మిగతా వాళ్ళు, మిగతా ఆటగాళ్ళు ఆడుకోవాల్సి వస్తుంది. ఇక కమ్యూనిటీ చెస్ట్, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇవి కమ్యూనిటీ చెస్ట్. 2 కానీ, 6 కానీ, 4 కానీ, 8 కానీ, 10 కానీ, 12 కానీ కమ్యూనిటీ చెస్ట్లోకి వచ్చారంటే వాళ్లకు లాభాలు ఉంటాయి. ఎలా అంటే 2 వస్తే బర్త్డే గిఫ్ట్ కింద ప్రతి ప్లేయరు 100 రూపాయలు ఇతను చెల్లిస్తాడు. 4 వస్తే స్కాలర్షిప్ 500 వస్తుంది బ్యాంకు నుండి. 6 వస్తే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వస్తుంది బ్యాంకు నుండి 700. 8 కనుక వస్తే
సేల్స్ ట్యాక్స్ రిఫండ్ వస్తుంది బ్యాంకు నుండి 500. 10 నెంబర్ కనుక వస్తే షేర్స్ ఫ్రమ్ బ్యాంక్ 550. 12 నెంబర్ కనుక వస్తే ప్రతి ప్లేయర్ దగ్గర 50 రూపీస్ తీసుకోవాలి. ఇక కమ్యూనిటీ చెస్ట్ కింద 3 నెంబర్ కానీ, 5 నెంబర్ కానీ, 7 నెంబర్ కానీ, 9 నెంబర్ కానీ, 11 నెంబర్ కానీ ఈ నెంబర్లతో కనుక చేరుకుంటే అతనికి నష్టాలు ఏ విధంగా ఉంటాయి. 3 నెంబర్తో వస్తే స్కూల్ ఫీజు కింద 500 పే చేయాలి బ్యాంకుకు. 5 నెంబర్తో కనుక చేరుకుంటే మెడికల్ ఖర్చుల కింద 600 చెల్లించాలి బ్యాంకుకు. 7 నెంబర్తో కనుక వస్తే ఇల్లీగల్ పార్కింగ్ కింద 300 బ్యాంకుకు చెల్లించాలి. 9 నెంబర్తో కనుక వస్తే ప్రతి ప్లేయర్కి 50 రూపీస్ చెల్లించాలి. 11 నెంబర్తో కనుక వస్తే 800 ట్యూషన్ ఫీజు కింద బ్యాంకుకి చెల్లించాలి. ఇక ఛాన్స్ ఇక్కడొకటి ఉంది, ఇక్కడొకటి ఉంది. ఛాన్స్తో కనుక మనం డైస్ వేసి కనుక చేరుకుంటే పెనాల్టీలు ఏ విధంగా ఉంటాయంటే 2 నెంబర్తో కానీ, 4 నెంబర్తో కానీ, 6 నెంబర్తో కానీ, 8 నెంబర్తో కానీ, 10 నెంబర్తో కానీ, 12 నెంబర్తో కానీ చేరుకుంటే పెనాల్టీస్ ఉంటాయి. 2 నెంబర్తో చేరుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పెనాల్టీ 1000 రూపీస్ బ్యాంకుకి చెల్లించాలి. 4 నెంబర్తో కనుక చేరుకుంటే గోడౌన్లో ఫైర్ జరిగి లాస్ అయినందుకు 1200 బ్యాంకుకి చెల్లించాలి. 6 నెంబర్తో కనుక చేరుకుంటే టికెట్ లేకుండా ప్రయాణించినందుకు బ్యాంకుకు 200 చెల్లించాలి. 8 నెంబర్తో కనుక చేరుకుంటే సేల్స్ ట్యాక్స్ పెనాల్టీ కింద 800 బ్యాంకుకి చెల్లించాలి. ఇక 10 నెంబర్తో చేరుకుంటే జైలుకి, ఆ ఆట అతని ఆట అయిపోతుంది అన్నట్టు. ఇక 12 నెంబర్తో చేరుకుంటే షేర్ మార్కెట్ లాస్ అని ప్రతి ప్లేయర్కు 50 రూపీస్ చెల్లించాలి. ఇక ఛాన్స్లో మార్జిన్స్ లాభాలు ఎలా ఉంటాయంటే 3 నెంబర్తో కానీ, 5 నెంబర్తో కానీ, 7 నెంబర్తో కానీ, 9 నెంబర్తో కానీ, 11 నెంబర్తో కానీ చేరుకుంటే ఎలా ఉంటాయి. 3 నెంబర్తో చేర్చుకుంటే హౌస్ గేమ్ గెలిచినందుకు ప్రతి ప్లేయర్ దగ్గర 50 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. 5 నెంబర్తో ఇట్లా చేరుకుంటే షేర్ల మీద డివిడెండ్ వచ్చినందుకు బ్యాంకు నుండి 500 కలెక్ట్ చేసుకోవాలి. 7 నెంబర్తో కనుక చేరుకుంటే మోటార్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు 500 రూపీస్ బ్యాంకు నుండి తీసుకోవాలి. 9 నెంబర్తో కనుక చేరుకుంటే జాక్పాట్ లాటరీ వచ్చినందుకు ప్రతి ప్లేయర్ దగ్గర నుండి 50 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. 11 నెంబర్తో కనుక చేరుకుంటే సేల్స్ ప్రమోషన్ కింద బ్యాంకు నుండి 500 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఛాన్స్ కమ్యూనిటీ చెస్టుల కింద లాభాలు నష్టాలు, వాటిలో కనుక చేరుకుంటే వచ్చే లాభాలు నష్టాలు. ఇక రెస్ట్ హౌస్, ఇది రెస్ట్ హౌస్, ఇది డ్యాన్స్ క్లబ్. డైస్ వేసి కనుక ఈ రెస్ట్ హౌస్లోకి చేరుకుంటే ప్రతి ప్లేయర్ దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకోవాలి రెస్ట్ హౌస్లోకి చేరుకుంటే. అది కాకుండా మళ్ళీ డైస్ వేసి ఇలాగ క్లబ్లోకి కనుక చేరుకుంటే ప్రతి ప్లేయర్కు ఈ ఆటగాడు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆటను ప్రారంభిద్దాం. మొదట ఈ రెడ్ నంబర్ ఆటగాడే ఆటను ప్రారంభిద్దాం. ఈ 2 డైస్ తీసుకోవాలి, ఇలా వేసేయాలి. 6, 2, 6, 2, 8 వచ్చాయి. 8 ఎక్కడుందో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 గోవా. ఇది గోవా. గోవా కాస్ట్ వచ్చేసి 4000 రూపీస్. ఈ 4000 రూపీస్ ఈ రెడ్ వ్యక్తి అతను బ్యాంకులో వేసి గోవా డీట్ తీసుకోవాలి. 4000
ఈ 1000 కాయిన్స్ 1 2 3 ఫోర్ ఈ 4000 కాయిన్స్ బ్యాంకులో వేసి గోవా డేట్ తీసుకోవాలి. గోవా డేట్ ఎక్కడుందో చూద్దాం ఇప్పుడు. గోవా ఇక్కడ ఇక్కడ గోవా ఈ డేట్ తీసుకోవాలి. ఈ డీడ్ 4000 చెల్లించి బ్యాంకుకు చెల్లించి రెడ్ కాయిన్ అతను ఆక్యుపై చేసుకున్నాడు. ఇతనికి రెడ్ కాయిన్కు ఆస్తి కిందకి వెళ్ళిపోతుంది. అయితే ఈ సైట్ తీసుకున్నందుకు 4000 చెల్లించాడు. దీంట్లో అతను ఒక ఇల్లు నిర్మించుకుంటే 1000 చెల్లించాలి, 2 ఇళ్ళు నిర్మించుకుంటే 2 ఇళ్ళు చెల్లించాలి తీసుకున్నాడు కాబట్టి ఇతను ఇక్కడ తన ఆస్తులను పెంపొందించుకోవచ్చు. హోటళ్ళు కానీ ఇళ్ళు కానీ నిర్మించుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ హౌస్ ఇంటి విలువ వచ్చేసి 4500 ఉంటుంది. కాస్ట్ ఆఫ్ హోటల్ హోటల్ విలువ వచ్చేసి 4500 ఉంటుంది. ఒక ఇల్లు నిర్మించుకుంటే 1 ఇల్లు కానీ 2 ఇళ్ళు కానీ 3 ఇళ్ళు కానీ నిర్మించుకోవచ్చు, 1 హోటల్ కానీ నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపించినవి రెడ్వి 1 ఇల్లు, బ్లూవి 2 ఇళ్ళు, గ్రీన్వి 3 ఇళ్ళు. ఇతని దగ్గర డబ్బు అవైలబిలిటీని బట్టి ఇల్లు నిర్మించుకోవచ్చు. నిర్మించుకుంటే ఇతను ఉన్న సైటులోకి ఇంకొక వ్యక్తి కానీ దయచేసి వచ్చాడనుకోండి, ఇతనికి ఎలా చెల్లించాలంటే రెంట్ సైడ్ 400 చెల్లించాలి, 1 ఇల్లు కనుక ఉంటే 1000 చెల్లించాలి, 2 ఇల్లు కనుక ఉంటే 2000 చెల్లించాలి, 3 ఇల్లు కనుక ఉంటే 4000 చెల్లించాలి, హోటల్తో సహా ఉండదలిస్తే 5000 చెల్లించాలి. అలా ఇతనికి ఉపయోగపడుతుంది. ఇది డబ్బును పెంపొందించుకోవడానికి ఇతనికి ఉపయోగపడుతుంది. ఇతను ఇప్పుడు ఏం చేద్దాము, 1 3 ఇళ్ళు తీసుకుందాము, 1 హోటల్ తీసుకుందాము. ఈ రెడ్ కాయిన్ అతనికి 3 ఇళ్ళు 1 హోటల్ తీసుకుందాం. 3 ఇళ్ళు వచ్చేసి 4500 లాగా 3 ఇళ్ళు 13500 1 హోటల్. అవుతుంది. ఈ 18000 బ్యాంకులో వేసేయాలి. వేసేసి ఈ హక్కు పత్రము సేల్స్ డీడ్ అనేది తన దగ్గర ఉంచుకోవాలి. ఇది 10000 ఇది 10000 20000 బ్యాంకులో వేసి 2000 తిరిగి తీసుకుంటే సరిపోతుంది. $18000 తీసుకున్నట్టు అవుతుంది. గోవాలో పెట్టేసుకొని ఇతనికైను రెడ్ కాదని గోవాలో పెట్టేసుకొని ఈ ఆస్తి ఇతను ఆక్యుపై చేసుకున్నాడు. ఇప్పుడు బ్లూ కలర్ అతను తన గేమ్ ఆడతాడు. 2 అంటే 1 2 ఇతడు పూణే తీసుకున్నాడు. పూణే వచ్చేసి 6500 ఇతను బ్యాంకులో వేసి ఈ సైటు ఆక్యుపై చేసుకోవాలి. 6500
6500 ఇతను బ్యాంకులో వేసి పూణే సైడ్ తీసుకోవాలి. పూణే ఇక్కడ ఉంది. పూణే విలువ 6500. పూణేలో ఇల్లు తీసుకోవాలంటే 7000, హోటల్ తీసుకోవాలంటే 7000. ఇవి గనక ఇతను తీసుకొని ఉంటే, ఇతని సైట్ వలోకి వేరే వాళ్ళు కనుక వస్తే వాళ్ళ దగ్గర రెంట్లు ఈ విధంగా వసూలు చేసుకోవచ్చు. రెంట్ 650, ఒక హౌజ్ ఉంటే 1650, రెండు హౌజులు ఉంటే 3250, రెండు హౌజులు ఉంటే 3250, మూడు హౌజులు ఉంటే 6500, హోటల్ ఉంటే 7500. ఈ విధంగా అద్దె పెంచుకొని తను తన ప్రాపర్టీని పెంచుకోవచ్చు. తర్వాత ఒకవేళ కనుక దీంట్లో మార్టిగేజ్ కూడా ఉంటుంది. మార్టిగేజ్ అంటే డబ్బులు అవసరం ఉండి బ్యాంకులో కనుక పెట్టేస్తే ఇతని కాస్ట్ 6500 గాను 3250 ఇతను పొంది తన అవసరాలను తీర్చుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇతనికి ఒక హోటలు, ఒక ఇల్లు తీసుకుందాం. హోటల్ ఇల్లు 7714000. పదిహేను వేలు బ్యాంకులో వేసి ఒక్కవైపు తీసుకున్నాం. 14000కి ఈ డీడీ ఇతనికి వచ్చేసింది. ఈ డీడీ హక్కు కూడా ఇతనికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా వేసేసుకున్నాం. 5 1 6 6 వచ్చింది. 1 2 3 4 5 6 ఇన్కమ్ ట్యాక్స్. ఇతడు ఇన్కమ్ ట్యాక్స్కు చేరుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్కు చేరుకుంటే ఈ వ్యక్తి ఈ సైట్కి చేరుకున్నందుకు కానీ బ్యాంకుకు ఒక 50 రూపీస్ పే చేయాలి. 50 రూపాయలు 50 రూపాయలు బ్యాంకుకు పే చేయాలి. 50 రూపాయలు బ్యాంకుకు పే చేసినందుకు ఇతనికి ఏం మార్జిన్స్ అంటే, ఈ ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి ఎవరైనా డైస్ వేసి గినక వస్తే 500 రూపాయలు ఇతను వాళ్ళ దగ్గర వసూలు చేసుకునే అవకాశం, వెసులుబాటు ఇతనికి ఉంటుంది. ఇందాక ఈ వ్యక్తి గెలుచుకున్నవి అక్కడనే పెట్టేసేద్దాం. ఈ వ్యక్తి 3 హోటళ్ళు 3 ఇళ్ళు 1 హోటల్. 3 ఇళ్ళు అంటే గ్రీన్ 3 ఇళ్ళు 1 హోటల్. ఇతడు బ్లూ వ్యక్తి 1 ఇల్లు 1 హోటల్ తీసుకున్నాడు. 1 ఇల్లు అంటే రెడ్ది. 1 ఇల్లు 1 హోటల్ ఇతని అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు బ్లూ వ్యక్తి ఆడాలి. 4 2 6 6 వచ్చింది. 6 2 8 వచ్చిందండి. 1 2 3 4 5 6 7 8 ఇతను ఏం చేయాలి? రైల్వేస్ తీసుకున్నాడు. రైల్వే డీట్ ఎక్కడుందో చూద్దాం. ఇది రైల్వేస్ డీడ్. ఈ రైల్వేస్ డీడు బ్లూ అతను తీసుకున్నాడు. దీనికి 9500 రైల్వేస్ అతను కట్టాలి. ఇతనికి అక్కడికి ఎవరికన్నా చేరుకుంటే వాళ్ళ దగ్గర నుండి ఇతను 950 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకులో కనుక మార్టిగేజ్ పెట్టదలుచుకుంటే 4750 రూపాయలు ఇతను
బ్యాంకులో పెట్టవచ్చు ఆ రేటుకు. ఇతనికి గనక ట్రాన్స్పోర్ట్ అనేది ఇదే కలర్లో ఉంటుంది, అది కూడా ఇతనికి ఉంటే ఇతనికి రెంటు 1900 వస్తుందని అర్థం. 9500 ఇతను చెల్లించాలి. ₹5002 కాయిన్లు వేసి ఒక 500 కాయిన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 500 కాయిన్ తీసుకుంటే సరిపోయింది. ఇప్పుడు రెడ్ అతను ఆడాలి. 6 4 10 1 2 3 4 5 6 7 8 9 10 ఇదేంటంది ఇండోర్కి వచ్చేసారు. ఇండోర్ సైట్ మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇండోర్కి ఎంత పే చేయాలి? 3000 పే చేయాలి. రెడ్ అతను 3000 పే చేయాలి. బ్యాంకుకు రెడ్ అతను 3000 పే చేయాలి. పే చేసి ఇండోర్ తీసుకోవాలి. ఇది ఇండోర్ అండి. ఇండోర్ తీసుకోవాలి. ఇండోర్ తీసుకుంటే అక్కడ ఇల్లు తీసుకోవాలంటే 3000, హోటల్ తీసుకోవాలంటే 3000. ఇతనికి ఇతని ప్లేస్కి ఎవరన్నా వచ్చినా కూడా ఇతనికి రెంట్స్ అనేటి బాగా వస్తాయి. ఒక హౌజ్ ఉంటే ₹650, రెండు హౌజులు ఉంటే ₹1250, మూడు హౌజులు ఉంటే 3500 ఈ విధంగా వస్తాయి. ఇంకా ఎలా ఉంటుందంటే ఈ మూడు సైట్లు కనుక ఒకటే కలర్ మూడు సైట్లు ఎలాగంటే గౌహతి ఇండోర్ ఊటీ ఒకే కలర్ ఉన్నాయి మూడు, ఒక్కరే కనుక ఆక్యుపై చేసుకుంటే వీళ్ళకి ఎటువంటి అవకాశం ఉంటుందంటే రెంట్ అనేది డబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇతను తీసుకున్న ఇండోర్ ఇతనికి పెట్టేసేది. ఇండోర్ ఇతనికి వచ్చేసింది. ఇదే విధంగా వ్యక్తులు ఇదే విధంగా ఆడుకుంటూ పోతూ వాళ్లకు నచ్చిన సైట్లు కొనుక్కుంటూ ఆ నచ్చిన సైట్లలో ఇళ్ళు నిర్మించుకుంటూ వెళుతూ ఉంటారు. వ్యాపారాన్ని పెంచుకోవాలి, డబ్బు పెంపొందించుకోవాలి, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వెళుతూ ఉంటారు. అటువంటి సమయంలో ఒక్కొక్కసారి నష్టాలు కూడా రావచ్చు. ఆ నష్టాలు వచ్చినప్పుడు అంటే నష్టాలంటే ఈ కమ్యూనిటీ చెస్ట్ కానీ, ఈ ఛాన్స్లో కానీ, లేకుంటే జైలు కానీ, ఇటువంటివి ఎదురైనప్పుడు వాళ్ళ దగ్గరున్న ఆస్తులను బ్యాంకు కుదవ పెట్టుకుని వాళ్లకు అందుకు తగ్గ డబ్బు సగం రెట్లలో కుదవ పెట్టుకుని అందుకు డబ్బు ఇచ్చేస్తుంది. వాళ్ళు ఆ రకంగా తమ అప్పులను తీర్పేసుకుంటారు. ఇదే విధంగా ఈ గేమ్ ఆడుకుంటూ ఈ పెనాల్టీలు వగైరా కట్టుకుంటూ ఈ లాభాలు ఆర్జించుకుంటూ వెళుతూ ఉంటే చివరి ఆఖరికి ఎవరైతే దివాలా తీసి కేవలం ఒకే ప్లేయర్ మిగులుతాడో అతనే విన్నర్. అలా కాకుండా ఇంత టైం ఒక గంటన లేకుంటే 2 గంటల 3 గంటల అరగంటన ఇలా సమయం నిర్ణయించుకొని ఆట మొదలు పెట్టుకున్న వాళ్ళు ఆ లోపల ఆ ఆట అయిపోయేసరికి ఎవరి దగ్గర ఎంత డబ్బు ఎక్కువగా ఉంటే వాళ్ళే గెలిచినట్టు. ఇది అండి ఈ ఆట ఉద్దేశం. ఈ గేమ్ ఆడడం వలన చక్కని అవగాహన ఏర్పడుతుంది. మనీ గురించిన అనేక విషయాలు బాగా అవగతమవుతాయి. అందువలన స్టూడెంట్స్కి కానీ చిన్నారులకు కానీ భవిష్యత్తులో వాళ్ళు చేసే వ్యాపారాలకు కానీ వ్యవహారాలకు కానీ చక్కగా ఉపయోగపడి నష్టాలను కష్టాలను ఎదుర్కొనే మనోధైర్యాన్ని కల్పిస్తుంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.